కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి, అలాగే పాత్రికేయులకి, ముఖ్యంగా క్రీడాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడుదాం ఆంధ్ర, ఇది అందరి ఆట. మీ భవిష్యత్తుకు బంగారు బాట, మీలో ఉన్న టాలెంట్ని వెలికి తీసే వేట అని మొదటి రోజే నేను చెప్పడం జరిగింది. దాదాపుగా 15,004 సచివాలయాల పరిధిలో జరిగిన ఈ ఆడుదాం ఆంధ్ర స్టెప్ బై స్టెప్ ఏ విధంగా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అలాగే డిస్ట్రిక్ట్ స్థాయి దాటి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పోటీ పడడానికి వచ్చారు అంటే ఈ అవకాశాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకొని మీ క్రీడల్ని దేనిపైనైతే మీరు ఆసక్తితో ఉన్నారో వాటికి పదును పెట్టి ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అండ్ ఆడుదాం ఆంధ్రలో సచివాలయ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు ఆడిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈరోజు ఫైనల్స్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పోటీ పడుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్. సో క్రికెట్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, సో ఎవ్వరూ కూడా తగ్గేదే లేదన్నట్టుగా పోటీ పడి ఒక్కొక్కరు ఆడుకుంటూ వచ్చారు. సో ఈరోజు అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు, ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దామా అని. ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు, అవునా? అవునా? అది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి. జింకను వేటాడేటప్పుడు పులి ఎంత కాన్సన్ట్రేట్తో వేటాడుతుందో అదే విధంగా మీరు ఆడే ఆటలో మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి 260 టీమ్స్, ఇందులో 130 మంది పురుషులు, 130 మంది మహిళలు. మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అనిచి ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు. సిఎస్కే, ఏసీఏ, ప్రో కబడ్డీ, బ్లాక్ హోల్స్ వాలీబాల్, శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ 9 నుంచి 13వ తేదీ కూడా ఇక్కడే ఉంటారు. ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు. అండ్ ఆయన తీసుకున్న డెసిషన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా 3 సెట్లు కిట్స్ కానీ, టీషర్ట్స్ కానీ, క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్వి ఇవ్వటం మీ అందరూ కూడా గమనించారు. అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్, అలాగే టీషర్ట్స్, క్యాప్స్తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ మీ అందరి అదృష్టం ఆడుదాం ఆంధ్రాని జగనన్నే ప్రారంభించారు. ఫినిషింగ్ డే కూడా జగనన్నే మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది. ఇంత అద్భుతంగా అంగరంగ వైభవంగా రాష్ట్రం అంతా ఆడుదాం ఆంధ్ర అని జరుగుతుంటే పచ్చ ఛానళ్ళకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం కడుపు మంట,
తారాస్థాయికి వెళ్ళింది. వాళ్ళు అంటారు ఈ కిడ్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ఆ కడుపు మండతో అల్లాడే ఆ పచ్చ ఛానళ్ళని మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా. కాబట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిందే